బజారా బజా మనేరా చాలా కష్టం వచ్చింది మందాకి. ముందుగా అడ్వాన్స్ కార్మిక దినోత్సవం సందర్భంగా చిత్రం రిలీజ్ చేశారు అని నాకు అనిపించింది. నాట్ అట్ ఆల్ కొరటాల గారి మూవీ, ఒక చిన్న పాయింట్ పట్టుకుని మొత్తం లాగారు. గౌరవప్రదమైన మూవీ అని ఉందా రీసెంట్ గా ఒక ఫ్యామిలీకి మీకు స్ట్రాంగ్ గా రికమెండ్ చేసే సినిమా ఏదైనా ఉందా? ఇది ఇది అది మ్యూజిక్ పెద్ద గొప్పగా ఆహా ఓహో అనిపించలేదు. సినిమా బాగాలే అన్న, అవుట్ రైట్ బాగాలే అన్న సినిమా. బజారా బజా మనేరా చాలా కష్టం వచ్చింది మందాకి. సింబా సింబో సింబో సింబా చిరుతపులుల సయ్యాట, రెండు చిరుతపులులు సయ్యాట, రెండు చిరుతపులు స్క్రీన్ మీద కనిపిస్తే ఇంకా ఏమైనా ఉంటుందా బ్రో? రెండు చిరుతపులు డ్యాన్స్ చేస్తున్నాయి, ఫైట్ చేస్తున్నాయి, ఎమోషన్ చేస్తున్నాయి. ఇంకా మించి ఏం కావాలి బ్రో? సినిమా ఫ్యాన్స్కి కానీ యాజ్ ఎ మెగా ఫ్యాన్స్కి కానీ రాడ్ దింపేశాడు బ్రో. నిజంగా సూపర్ సినిమా మాత్రం ప్రతి ఒక్కరికి గుండెల్లో గెలిపింది బ్రో. స్టోరీ మాత్రం సినిమా మాత్రం హై ఫీస్ట్ బ్రో. వాళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తున్నా, ఫైట్ చేస్తున్నా, ఎవ్రీథింగ్ ఎక్సలెంట్. పూజా యాక్ట్ చేసి సోను సూద్ వీళ్ళందరూ కూడా ఉన్నారు బ్రో సినిమాలో. సూపర్ సోను సూద్ నిజంగా సినిమాలో విలన్ బ్రో, కానీ మా గుండెల్లో మాత్రం నిజంగా రియల్ లైఫ్ హీరో బ్రో సోను సూద్. స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు ఆ ఫైట్ ఆ యాక్షన్ ఆ కంటి చూపుతోనే నిజంగా నడిపించేస్తాడు బ్రో సినిమాని. మాస్ నిజంగా చాలా మెగాస్టార్ గురించి చెప్పలేం బ్రో. ఇంకా మాస్ అంతే, ఆ క్లాసు మాస్ రెండు కలిస్తే మెగాస్టార్, వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. చాలా బాగుంది బ్రో సినిమా నిజంగా బ్రో. బ్రో ఈ సమ్మర్ లో, సమ్మర్ లో ఉంది చాలా ఎండ, చిరంజీవి ఇండస్ట్రీకి అండ అండ సూపర్ బ్రో, సూపర్ బ్రో. కుర్రోళ్ళకు ఉంటుంది అమ్మాయిలు అంటే జిల్ జిల్. ఈ సినిమాలో లేదు బ్రో కాజల్, కాజల్ బ్రో బ్రో. ఇప్పుడు ఇంకా నడుస్తుంది ఆచార్య హవా, ఆల్ బికాస్ ఆఫ్ కొరటాల శివ. కొరటాల శివ ఇద్దరు బాగా చేశారు బ్రో, పోటా పోటీగా చేశారు. తండ్రి కొడుకుల్లో కాదు, ఫ్రెండ్స్ లో పోటా పోటీగా చేశారు బ్రో. కాజలేదు కాజలేదు కానీ కాజలేదు బ్రో. చాలా బాగుంది బ్రో, బ్రో సినిమా చాలా బాగుంది. రామ్ చరణ్ గారు ఇంకా చిరంజీవి గారు ఏదైతే డ్యాన్స్ ఉన్నాయో మరి మరి విజిల్స్ వేసే మూమెంట్స్ అవి, మనము ఆయన తండ్రి కొడుకులాగా చూడకుండా ఒక క్యారెక్టర్ లాగా చూస్తే మాత్రం ఓవరాల్గా మూవీ ఉంటుంది. ఒక ధర్మం గురించి పోరాడే వ్యక్తుల్లో చూపెట్టిండు. ఇప్పుడు మనము స్టోరీ మొత్తం నాజర్ గారు, రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు చెప్తామని సినిమా చూడడం ఎందుకు పోయా? ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ మూవీ. కాకపోతే కొన్ని సీన్ చాలా మంది ఫ్లాప్ అయ్యేదని చెప్పి కొంతమంది మనకు రివ్యూస్ అనేది వస్తున్నాయి, కానీ ఇదైతే స్లో అయితే ఓవరాల్గా మెగాస్టార్ గారికి రామ్ చరణ్ గారికి హిట్ పడినట్టే. ధర్మాన్ని, ధర్మస్థలం అంటే ధర్మాన్ని బోధించే స్థలం ధర్మస్థలంగా నిర్మించబడింది. ఇక్కడ ఇంకొక అంశం తెలుసుకోవాలి మనకి, గతంలో మన ఆచార్యులు నిర్మించినటువంటి వాళ్ళకి ఆయుధాలు తయారు చేయడము తెలుసు, వాటి వాడటము తెలుసు అని ఒక మెసేజ్ కూడా ఉంది ఇక్కడ మెగాస్టార్ గారు తెలియజేశారు. ముందుగా అడ్వాన్స్డ్ కార్మిక దినోత్సవం సందర్భంగా చిత్రాన్ని రిలీజ్ చేశారు అని నాకు అనిపించింది. అన్న సినిమా బాగుంది భయ్, అసలు మామూలుగా లేదు సినిమా, ఇరగదీసాడు అవును అన్న. ఫైట్స్ బాగుంది అన్న, నాకు ఒకే ఒక ఫైట్ నచ్చింది అన్న, ఒకే ఒక ఫైట్ నచ్చింది. అడవిలో ఫైట్ ఉంటుంది భయ్య, అసలుకి రామ్ చరణ్ ఇలా వస్తుంటే తండ్రి ఇలా కూర్చుంటాడు భయ్య, ఇలా లేపితే రామ్ చరణ్ వెళ్ళి అక్కడ అన్న. కాంబినేషన్ బాగుంది అన్న, తండ్రి కొడుకులు అసలు మామూలుగా తెలియదు తెర మీద, అసలుకి ఇప్పటి వరకు చూడలేదు మనం. ఎప్పుడో బ్రూస్ లీ సినిమాలో చూసినాం అనుకుంటా, తర్వాత ఇప్పుడే భయ్య అసలుకి మామూలుగా ఇరగదీశారు తండ్రి కొడుకులు. అసలుకి తండ్రి కొడుకు అనే తెలియలేదు అసలుకి, ఫిల్మ్లో ఎలా మూవ్ యాక్టింగ్ చేయాలి అలా చేశారు భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు నచ్చలేదు అంటే దానికి రీజన్స్ కూడా చెప్తా. ఈ సినిమా చూడాలనుకుంటే ఓన్లీ మెగాస్టార్ అండ్ రామ్ చరణ్ గురించే సినిమా చూడాలి మనం. ఏంటంటే మెగాస్టార్కి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితేనే ఈ సినిమా నచ్చింది. ఎందుకంటే నేనైతే కొరటాల శివ దగ్గర నుండి చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చా మూవీకి, బట్ కొరటాల ఎంత ఎలా చేస్తాడని నేను అనుకోలేదు. మొన్న రీసెంట్గా ఇంటర్వ్యూలో కూడా ఎవరో కొరటాల శివ ఒక క్వశ్చన్ అడిగారు, సార్ మీరు ప్రతి సినిమాలో మెసేజ్ ఇస్తున్నారు, ఈ సినిమాలో ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే, ఇంతకుముందు తీసిన 4 సినిమాలు అన్నీ కలిపి ఈ సినిమా అన్నారు. అప్పుడే అర్థం చేసుకోవాల్సింది మనం, ఈ 4 సినిమాలు కలిపే ఇందులో ఉంటుంది. ధర్మ పరిరక్షణ కాన్సెప్ట్ తోటి ఇంత మంచి సినిమా చాలా మంచి అనిపించింది. ప్రతి ఫ్యామిలీ కూడా ఖచ్చితంగా వచ్చి చూడాల్సిన సినిమా ఇది. ఫ్యామిలీ మూవీ, ఎలాంటి వల్గారిటీ లేదు, వైలెన్స్ అక్కడక్కడ అంటే అవసరం మేరకే ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అత్యంతం ఎంజాయ్ చేసే మూవీ అనమాట. ఫైట్స్ కూడా చాలా బాగా కంపోజ్ చేశారు, అసలు క్లైమాక్స్ అరాచకం ఉంటుంది సినిమా. చిరంజీవి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అండ్ రామ్ చరణ్ కూడా చాలా మంచిగా హృదయంగా నటించాడు, చాలా మంచిగా, వెరీ మెచ్యూర్డ్ మూవీ. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అంటే అంటే సినిమాలోంచి ఏ ఆస్పెక్ట్ విడగొట్టి చెప్పలేము, మొత్తం కంప్లీట్ యాజ్ అ మూవీ ఇట్స్ వెరీ గుడ్. మెయిన్ స్టోరీతో సినిమా తీశారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది.
రీసెంట్గా వచ్చిన ఏ సినిమాలో కూడా స్టోరీ ఉండట్లేదు అంటున్నావు కదా, ఈ సినిమాలో స్టోరీ ఉంది, అదే మెయిన్ ప్లస్ పాయింట్. అన్ని ఎమోషన్స్ మనం ఫీల్ అవుతాం యాజ్ ఆడియన్స్, ఎవ్రీ ఎమోషన్ వాళ్ళు తీసిన ప్రతి ఎమోషన్ మనకు కనెక్ట్ అవుతుంది, మనం ఫీల్ అవుతాం, రెస్పాండ్ అవుతాం. అండ్ ఒక ఒక గౌరవప్రదమైన సినిమా అని చెప్పొచ్చు ఇది, రియల్లీ నేషనల్ అవార్డు వస్తుందేమో అనిపిస్తుంది. ఒక రెస్పెక్ట్ఫుల్ మూవీ మీరు ఒకటి చెప్పండి రీసెంట్ టైంలో, ఇదే గౌరవప్రదమైన మూవీ అని ఉందా రీసెంట్గా? ఒక ఫ్యామిలీకి మీరు స్ట్రాంగ్గా రికమెండ్ చేసే సినిమా ఏదైనా ఉందా? ఇది ఇది అది అంత పెద్ద యాక్టర్లు పెట్టుకోండి, అసలు ఏం తీసిండు, బాగుందా బాగాలేదా అన్న? ఫస్ట్ హాఫ్ లో పూజ ఎక్కడే ఉంటే సెకండ్ హాఫ్ లో ఎవరు ఉండరు, ఫస్ట్ హాఫ్ లో చిరంజీవి కనిపిస్తాడు, సెకండ్ హాఫ్ లో రామచరణ్ కనిపిస్తాడు, లాస్ట్ కి అయితే మనకు 400 రూపాయల నోటు కనిపిస్తుంది ఫ్లాప్ అయినట్టు అంతే. స్టోరీ నరేషన్ చాలా స్లో ఉంది, మనీష్ శర్మ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు, అండ్ చిరంజీవి గారు రామ్ చరణ్ గారు యాక్షన్ చాలా బాగా చేశారు. కొరటాల బెంచ్ మార్క్ అస్సలు లేదండి, దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ కొరటాల గారి మూవీ. ఒక చిన్న పాయింట్ పట్టుకుని మొత్తం లాగారు, ఇట్స్ సో చాలా స్లో అండ్ చాలా స్లో ఉంది. రామ్ చరణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ వాళ్ళు చేయాల్సిన నటన పరంగా వాళ్ళు అద్భుతంగా చేశారు. కొరటాల గారు ఆ స్టోరీ ఒక లైన్ పట్టుకుని దాన్ని చివరి వరకు సాగదీసి దానికి రామ్ చరణ్ గారు ఎపిసోడ్లు మళ్ళీ రాసి దాన్ని అట్లా స్టోరీ పరంగా అది చాలా స్లో అయింది, కానీ చిరంజీవి గారు యాక్షన్ కానీ రామ్ చరణ్ గారు యాక్షన్ కానీ బంజారా సాంగ్ కానీ చాలా అద్భుతంగా చేశారు, స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి. చిరంజీవి గారు వయసు 65 సంవత్సరాలు పై మాటే, అయితే కేజీ చెప్పుకుంటవలసిన లెవెల్ కేజీ చెప్పుకుంటుంది, త్రిపుల్ ఆర్కుంటవలసిన త్రిపుల్ ఆర్కుంటుంది. కొరటాల శివ గారు తీసిన ప్రతి సినిమా బాగుంది, అందరూ అంటున్నారు ఈ సినిమా ఎంతో మైనస్ ఉంది, అది కొరటాల శివ గారు కుర్ర హీరోలు దృష్టిలో పెట్టుకుని రాయలేదని సినిమా. ఒక ధర్మం కోసం, ఒక పోరాటం కోసం, దాని మీద పోరాటం చేస్తే ఏ హీరో బాగుంటే బాగుంటుంది అంటే చిరంజీవి గారు 152 సినిమాలు తీసినప్పుడు ఇది ఒక సినిమా ఎందుకు ఫెయిల్ అవుతుందండి ప్రతి ఒక్కరు అది అనుకుంటారు. ఒకసారి థియేటర్లో చూస్తే కనుక చిరంజీవి గారి యాటిట్యూడ్, చిరంజీవి గారి పర్ఫార్మెన్స్, చిరంజీవి గారి డ్యాన్స్, చిరంజీవి గారి యొక్క ఫైట్ సీను అన్నీ కూడా చాలా వేరే లెవెల్లో ఉన్నాయి. ఇంకా రామ్ చరణ్ గారి కోసం చూసుకుంటే ఆయన కూడా మంచిగా చేశారు, రామ్ చరణ్ గారు కూడా ఎక్కడ తగ్గించలేదు, సినిమాకి ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టారండి. ప్రతి ఒక్కరు అంటారు సినిమాలో హైప్ లేదు. ఒకసారి చూడండి ఆయన వయసు ఎవడండి అంటారు, ఇంతగా అదే అంటారు, చిరంజీవికి వయసు అయిపోయింది సినిమాలు ఎందుకని అంటారు, చిరంజీవికి ఎక్కడ వయసు అయిపోయిందండి, అందరూ చూస్తే తెలుస్తుంది ఆ డ్యాన్స్ ఏంటి, ఆ ఫైట్లు ఏంటి, ఆ పర్ఫార్మెన్స్ ఏంటి. నేను ఒక నందమూరి ఫ్యాన్గా చెప్తున్నానండి, నాకు అఖండ సినిమా ఎంత విజయం సాధించిందో బాలకృష్ణ గారిది, నా లెక్కలో కూడా ఆచార్య సినిమా అంతా బాగుందని అనుకున్నాను, ఎందుకంటే చూశాను కాబట్టి. ప్రతి ఒక్కటే కేజీఎఫ్తోని, ప్రతి ఒక్కటి త్రిపుల్ ఆర్తోని, లేదా ప్రతి ఒక్కటి మీకు ఏదో సినిమాతో పోల్చుకుంటే కనుక మన సినిమాలు చూడలేవండి. ఒక సినిమా అభిమానిగా నేను చెప్తున్నాను, సినిమాలో కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ని బట్టే మనం చూసుకోవాలి, కానీ మీరు ఏదో అనుకోండి 151 సినిమా అయ్యి 152 సినిమా చిరంజీవి గారు చేస్తే ఆయన ఇవాళ మీకు నచ్చలేదా, ఏం తప్పండి. ఒక నందమూరి అభిమానిగా నేను చెప్తున్నాను, బాలకృష్ణ అభిమానిగా, ఎన్టీఆర్ అభిమానిగా నేను చెప్తున్నాను, ఆచార్య సినిమా స్టోరీ పరంగా చిరంజీవి గారు యాక్టింగ్ పరంగా నాకైతే చాలా బాగా నచ్చిందండి. మ్యూజికల్గా మ్యూజిక్ పెద్ద గొప్పగా ఆహా ఓహో అనిపించలేదు, రీ రికార్డింగ్ ఎంత బాగా చేశాడో మనీష్ శర్మ, సాంగ్స్లో అంత హైప్ లేదు. ఈ శుక్రవారం ఈ 29th ఎన్నో రోజులుగా మెగా ఫ్యాన్స్ని ఊరిస్తున్న ఒక మల్టీస్టార్ మూవీ నిమిత్తము వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్కి ఒక కందును పండుగగా ప్రజెంటేషన్ చేశారు కొరటాల శివ గారు. థ్యాంక్స్ కొరటాల శివ గారు. కొరటాల శివ గారి నిమిత్తము మిర్చి చూసుకున్న, శ్రీమంతుడు చూసుకున్న, భరత్ అని నేను చూసుకున్న, ఇలాగ అన్ని విజయాల నిమిత్తము ఆచార్య కూడా ఒక అద్భుతమైన విజయము సొంతం చేసుకున్నారని చెప్పచ్చు. ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారు పునాదిరాలతో మొదలుపెట్టుకొని ఈ ఆచార్య నిమిత్తము ఒక అల్టిమేట్ కథకే ప్రాముఖ్యత ఇవ్వాలి, కథనే మనము ఒక హీరో కింద చూపించాలన్న కోణంలో కొరటాల శివ గారు సిద్ధ క్యారెక్టర్ నిమిత్తం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారిని తీసుకున్న, సుప్రీం హీరో చిరంజీవి గారిని చూసుకున్న, కథకు తగ్గట్టుగా జస్టిఫికేషన్ బాగా ఇచ్చారు.